మండల కేంద్రమైన జగ్గంపేట పంచాయతీ పరిధిలోని పందుల బెడదను తీర్చాలని పందులు నరకట్టాలని జగ్గంపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారికి జడ్పీటీసీ ఓమి బిందు మాధవి రఘురావు విన్నవించారు. జగ్గంపేటలో పందుల బెడద గురించి ఆమె సోమవారం ఎంపీ డివో సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ ఓమి రఘురామ్ మండల పరిషత్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట గ్రామ పరిధిలో పందుల బెడద చాలా ఎక్కువగా ఉందని, ఏ వీధిలో చూసినా పందులు గుబ్బులు గుబ్బులుగా పిల్ల పాపలతో సర్వే విహారం చేస్తున్నారని అన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సంచరిస్తున్నాయని అన్నారు. పందుల వల్ల దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు పందులతో డెంగ్యూ, కలరా, మెదడు వాపు వ్యాధి వంటి విష జ్వరాలు రావడం మరెంతో మందికి పందుల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జగ్గంపేటలో మురుగు కాలువలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్థలాలే వీటికి ఆవాసాలుగా మారుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు, పంచాయతీ స్థాయి అధికారులు స్పందించి పందుల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిరుకురి మేరీ విజయ్ జయరాజ్, ఏదురి రాఘవ పజీం, ఆకుల భవాని శ్రీధర్, నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట పట్టణంలో పందులు స్వయం విహారం చేసి ప్రజల్ని చాలా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ డెంగ్యూ లాంటి వ్యాధులు, కలరా లాంటి వ్యాధులు ఈ పందుల వల్ల రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జగ్గంపేట జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో ఇటు మండల స్థాయి అధికారులు కానీ, గ్రామస్థాయి పంచాయతీ అధికారులు కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడమే కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మండలంలో ఉన్నటువంటి అధికారికి, ఎంపీడీఓ గారికి, జడ్పీటీసీ గారి ద్వారా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి విషయం, దాని తర్వాతనే మిగిలిన ఏదైనా ఉన్నట్టయితే. అయితే ఈ జగ్గంపేటకు సంబంధించినటువంటి పందుల గురించి చాలామంది ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు, ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి స్పందన కొరవడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రిప్రజెంటేషన్ ద్వారా మేము కోరుతా ఉన్నది, జగ్గంపేటలో ఉన్నటువంటి పందుల్ని ప్రధానంగా నివారించాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ పందుల పెంపకం ద్వారా జీవనాధారం పొందుతున్నారో వాళ్ళని, వారికి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి ఆలోచనతో ఈరోజు పందుల నివారణ చేయాలని కోరడంతో పాటు జగ్గంపేటలో పారిశుద్ధ్య కార్మికుల కొరత విపరీతంగా ఉంది. జగ్గంపేట పంచాయతీలో అది రకరకాల కారణాల వల్ల అది మానేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు పారిశుద్ధ్యం సరి, ఇటువంటి ఆఫీసుల్లో కూడా పందులు తిరుగుతున్నాయంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇందా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా పందులు ఇదే ఆఫీసులో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం ఏ రకంగా ఉందో, పందులకి ఏ రకంగా నిలయంగా ఉందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పందులు ఎక్కడ ఉంటున్నాయని కనుక మనం ఆలోచన చేస్తే సరైనటువంటి నిర్వహణ లేనటువంటి మురుగు కాలువల వల్ల, మరి ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు చేసేటటువంటి నిర్లక్ష్యం, చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉండిపోయినాయి. కన్స్ట్రక్షన్ లేకుండా చాలా ఏరియాలో ఖాళీ స్థలాలు ఉండిపోయినాయి. ఆ స్థలాలను కూడా ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, మెరక తోలించుకోకపోవడం వల్ల అవి చెరువుల్లో మారి అటు దోమలు కానీ ఇటు పందులు కానీ అవి నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రజలను ఆరోగ్యానికి చాలా హాని చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పంచాయతీ వారు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఏదైతే ఖాళీ స్థలం ఉండే నిర్వహణ లేనటువంటి ఇలా పందులు తిరుగుతున్నటువంటి స్థలాలకు కూడా నోటీసులు ఇచ్చి అక్కడ అవి మెరక అయ్యేటటువంటి విధంగా బాధ్యతల పంచాయతీ వారు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎంపీడీ జగ్గంపేట పట్టణానికి సంబంధించిన ప్రతి వీధిలో కూడా పందులు చాలా విపరీతంగా తిరుగుతున్నాయి. అవి దాడులు చేయడంతో పాటు ఈ వ్యాధులకు ప్రధానమైనటువంటి కారణంగా ఉండడం జరుగుతుంది. డెంగ్యూ వ్యాధి కానీ, కలరా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రామంలో ఉన్నాయి. వీటి నిర్మూలన కోసం ఎన్నిసార్లు మేము మామూలుగా మాటల ద్వారా చెప్పినప్పుడు ఎక్కడ కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. మండల స్థాయిలో మీకు చెప్పాము, గ్రామస్థాయిలో యువ దృష్టిలో కూడా పెట్టినా కూడా అది కాలయాపన అవుతుంది తప్పించి ఏ విధమైన చర్యలు లేవు. దీని మీద చాలా లిఖితపూర్వక రిటర్న్గా దీని మీద స్పందించి ఈ పొందుల సమస్యలు